ఆల్కహాల్ వేలాది సంవత్సరాలుగా మానవ సంస్కృతుల్లో ఒక భాగంగా ఉంది. చరిత్ర ప్రారంభం నుండి ఆధునిక కాలం వరకు ఆల్కహాలిక్ పానీయాలు మానవ సంస్కృతులపై లెక్కలేనన్ని ప్రభావాలు చూపాయి. అతిగా పండిన పండ్లలోనికి ఈస్ట్ అనే సూక్ష్మజీవులు చేరి పండ్లలోని చక్కెరలను తిని ఇథనాల్ మరియు కార్బన్ డైఆక్సైడ్ను ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రక్రియనే ఫెర్మెంటేషన్ అంటారు. తెలుగులో దీని అర్థం కిణ్వ ప్రక్రియ. అతిగా పండిన పండ్లను పులియబెట్టడం అనుకోవచ్చు. మొదటిగా మద్యం ఎవరు తయారు చేశారో ఎవరికీ తెలియదు, కానీ మద్యం యొక్క మొదటి ఆనవాళ్లు 7000 BC చైనాలో కనిపించాయి. వీరు మట్టి కుండల్లో బియ్యం, తేనె, ద్రాక్ష మరియు పండ్లను పులియబెట్టడం ద్వారా మద్యాన్ని ఉత్పత్తి చేసేవారు. సాంప్రదాయ విందులకు, చనిపోయిన వారిని గౌరవించడానికి మద్యం ఉపయోగించినట్లు తెలుస్తుంది. పురాతన మెసపటోమియన్లు మరియు ఈజిప్షియన్లు ఏడాది పొడవునా బీర్ తయారు చేసేవారు. ఈ బీర్ అన్ని సామాజిక వర్గాలకు అందుబాటులో ఉండేది. గ్రీస్ మరియు రోమ్లో ద్రాక్ష ఎక్కువగా పండించేవారు. కాబట్టి మెసపటోమియా మరియు ఈజిప్ట్లో బీర్ అందుబాటులో ఉన్నంత గ్రీస్ రోమ్లో వైన్ అందుబాటులో ఉండేది. ఈస్ట్లు ప్రధానంగా చక్కెరలను పులియబెడతాయి. కాబట్టి ప్రాచీన ప్రజలు తాము నివసించే చోట ఏ మొక్కతో ఆల్కహాల్ తయారవుతుందో ఆ పంట పండించేవారు. దక్షిణ అమెరికాలోని ప్రజలు చీచా ధాన్యాల నుండి మద్యం తయారు చేసేవారు. అలాగే మెక్సికోలో కాక్టస్ సాప్ నుండి తయారైన ఆల్కహాల్ పానీయాలు తాగేవారు. తూర్పు ఆఫ్రికన్లు అరటి తాటి చెట్ల నుండి బీర్ తయారు చేసేవారు. ఇప్పుడు జపాన్లో బియ్యం నుండి తయారు చేస్తున్నారు. ప్రపంచంలోని దాదాపు ప్రతి ప్రాంతంలోని వారు సొంత పులియబెట్టిన పానీయాలు తయారు చేసేవారు. మద్యం వినియోగం రోజువారీ జీవితంలో భాగంగా మారిపోవడంతో కొంతమంది ప్రజలు పాజిటివ్గా తీసుకున్నారు. గ్రీకు వైద్యులు వైన్ ఆరోగ్యానికి మంచిదని భావించేవారు. యూరప్లోని యూదు మరియు క్రైస్తవ రచయితలు వైన్ని ఆచరణలోకి తీసుకొచ్చాయి, కానీ ఎక్కువ మత్తుని పాపంగా భావించారు. మధ్యప్రాచ్యం, ఆఫ్రికా మరియు స్పెయిన్లో మద్యం తాగి ప్రార్థన చేయడాన్ని నిషేధించే ఇస్లామిక్ నియమం క్రమంగా మద్యపానం నిషేధంగా మారింది. పులియబెట్టిన పానీయంలో ఆల్కహాల్ 13% ఉండేది. ఫెర్మెంటేషన్ ద్వారా వైల్డ్ ఈస్ట్లు ఉత్పన్నమయ్యేవి. ఇవి విషపూరితమైనవి. సాధారణ ఈస్ట్లు చనిపోయేవి. ఈస్ట్లు చనిపోతే ఫెర్మెంటేషన్ ఆగిపోతుంది, అంటే ఆల్కహాల్ కంటెంట్ తగ్గిపోతుంది. వేలాది సంవత్సరాలుగా ఆల్కహాల్ కంటెంట్ పరిమితం చేయబడింది, కానీ స్వేదనం ప్రక్రియ ఆవిష్కరణతో అది మారిపోయింది. మిశ్రమ ద్రవాలను వేరు చేయడాన్నే స్వేదనం అంటారు. పులియబెట్టిన పానీయాన్ని మరిగించడం ద్వారా ఆ పానీయాల్లోని ఆల్కహాల్ నీటి కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆవిరవుతుంది. ఈ ఆవిరిని సంగ్రహించి చల్లబరచడం ద్వారా ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ ఉత్పత్తి చేయవచ్చు. ఈ ప్రక్రియ గురించి 19వ శతాబ్దపు అరబిక్ రచనలో చూస్తాం. పులియబెట్టిన పానీయం కంటే స్వేదన పానీయం ద్వారా తయారైన పానీయాల్లో ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువ. ఈ ప్రక్రియ మొదట్లో ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగించేవారు. భారతదేశంలో ఆల్కహాల్ స్వేదన ప్రక్రియ ద్వారా ఉద్భవించింది. ఈ పానీయాలు 3000 BC నుండి 2000 BC మధ్య సింధు నాగరికత ఉపయోగించారు. వీరు అన్నం, గోధుమ, చెరుకు, ద్రాక్ష మరియు ఇతర పండ్లను ఉపయోగించి ఆల్కహాల్ తయారు చేసేవారు. దీన్నే సూరా అని పిలిచేవారు. హిందూ మత ఆయుర్వేద గ్రంథాల్లో మద్యం మితంగా తీసుకుంటే అది ఒక ఔషధంగా, అధికంగా తీసుకుంటే విషంగా పనిచేస్తుందని ఉంది. స్వేదనం ప్రక్రియ మధ్యయుగంలో మధ్య ప్రాచ్యం నుండి ఇటలీకి వ్యాపించింది. ఆల్కహాల్ ఒక ముఖ్యమైన వాణిజ్య వస్తువుగా మారింది. యూరోపియన్లకు చక్కెర నుండి తయారు చేసిన రమ్ నావికులకు ప్రధాన పానీయంగా మరియు ఉత్తర అమెరికాకు వర్తకం చేయడానికి ఉపయోగపడేది. యూరోపియన్లు బ్రాందీ జిన్ను ఆఫ్రికాకు తీసుకొచ్చారు. ఆఫ్రికాలోని బానిసలను, పామాయిల్, రబ్బరు వంటి వస్తువుల కోసం వ్యాపారం చేసేవారు. ఈ ప్రాంతంలో ఆల్కహాల్ డబ్బుగా ఉపయోగించేవారు. అన్వేషణ యుగంలో సుదూర సముద్ర ప్రయాణాల్లో ఆల్కహాల్ కీలక పాత్ర పోషించింది, ఎందుకంటే యూరప్ నుండి తూర్పు ఆసియా మరియు అమెరికాకు నావలో ప్రయాణించేటప్పుడు నెలలు పట్టేది. ఈ సిబ్బందికి తాజా నీటిని అందించడం ఒక సవాలే. అందుకోసం నీటి బ్యారెల్కి ఒక బకెట్ బ్రాందీని కలపడం ద్వారా నీటిలోని హానికర సూక్ష్మజీవులు చనిపోయేవి. 1600 నాటికి మద్యం పర్యవసనంగా మారింది. కాలం గడిచే కొద్దీ మానవ సమాజంలో దాని పాత్ర మరింత సంక్లిష్టమవుతుంది. ఈ వీడియో ద్వారా మీరు ఎంతో కొంత సమాచారం తెలుసుకున్నారనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.